హాయ్, వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. అభ్యున్నతి ఎంసీక్యూ సిరీస్లో భాగంగా మనం రీసెంట్గా రివిజన్ ఎంసీక్యూస్ని స్టార్ట్ చేయడం జరిగింది. అందులో సైన్స్ అండ్ టెక్నాలజీని స్టార్ట్ చేసుకున్నాము. ఇది మనకి సెకండ్ క్లాస్. కరెంట్ అఫైర్స్ అండ్ స్టాక్ రిలేటెడ్గా ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీని యూజ్ చేసి మనం ఈ బిట్స్ని రెడీ చేయడం జరిగింది. ఏపీపీఎస్సీ Group-4 మెయిన్స్, ఆయుష్, గ్రామవాడ, సచివాలయం, Group-2 అందరికీ కూడా యూజ్ అయ్యేటువంటి క్లాస్ ఇది. సో కేవలం టైం అనేది చాలా తక్కువగా ఉంది. సో మన యొక్క ఏపీ సర్వే 2022-23కి సంబంధించిన బిట్స్ కావచ్చు, బడ్జెట్ రిలేటెడ్ బిట్స్ కావచ్చు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. ఎవరైనా కానీ వాటిని మిస్ అయ్యంటే తప్పకుండా చూసుకోండి, మీకు యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎగ్జామ్ ఆన్లైన్ మోడ్ కాబట్టి ఇవి కూడా అవసరం అవ్వచ్చు, కాబట్టి మనం దాన్ని రెడీ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ కానీ చూస్తే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మనం ఈ టైంలో బెస్ట్ రివిజన్ కోసం ఎక్కువ క్లాసెస్ చేస్తూ ఉన్నాము, బట్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కాబట్టి ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ రిక్వెస్ట్, ఇది హంబుల్ రిక్వెస్ట్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రివిజన్ కోసం 20 గ్రాండ్ టెస్ట్లని ఎవరైనా జాయిన్ అవ్వకుంటే వెంటనే జాయిన్ అవ్వండి. 149కి పేపర్1 పేపర్2కి సంబంధించిన 20 టెస్ట్లు అనేటివి ఒకేసారి మీకు పంపడం జరుగుతుంది. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ క్వశ్చన్, ఒడిశా తీరంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ద్వీపం నుంచి 150 నుంచి 500 కిలోమీటర్ల పరిధిలో స్వదేశీయంగా అభివృద్ధి చేసినటువంటి సర్ఫేస్ టు సర్ఫేస్ మిస్సైల్ అయినటువంటి ప్రళయ్ యొక్క మొదటి విమాన పరీక్షకి ఏ కంపెనీ అనేది నిర్వహించడం జరిగింది? సో ఆన్సర్ అనేది DRDO అనేది చెప్పేయచ్చు, బట్ దీంట్లో చాలా బిట్స్ అనేటివి మీకు కనపడుతూ ఉంది. ఒడిశా తీరము, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ద్వీపము, దాని యొక్క రేంజు, మరియు సర్ఫేస్ టు సర్ఫేస్ అనేది బిట్టే, నెక్స్ట్ ప్రళయ్ అనేది కూడా ఇక్కడ బిట్టే. అంటే దీని ఉద్దేశం ఏంటంటే Group-2కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీకి 75 weightage అనేది ఉంది, కాబట్టి ఇలాంటి బిట్స్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. ఈ ఒక్కసారిగా చదవాలంటే కష్టం, కాబట్టి ఏ మంత్కి ఆ మంత్ అప్పుడు కానీ మీరు సపరేట్గా కానీ ఎస్ఎన్టీకి కానీ బుక్ పెట్టుకుంటే మీకు అసలు చాలా తిరుగుండదు అసలు. నెక్స్ట్, భూ ఉపరితలంపై ఉన్న దాదాపు మొత్తం నీటిని ట్రాక్ చేయడానికి సరికొత్త సర్ఫేస్ వాటర్ అండ్ ఓషన్ టోపోగ్రఫీ స్పేస్ క్రాఫ్ట్ని ఏ సంస్థ ఇటీవల ప్రయోగించడం జరిగింది? నాసా వాళ్ళు దీనిని ప్రయోగించడం జరిగింది. స్వాట్ అంటారు, సర్ఫేస్ వాటర్ అండ్ ఓషన్ టోపోగ్రఫీ. COVID-19కి DCGA ఆమోదం పొందిన భారతదేశ యొక్క మొట్టమొదటి నాసికా వ్యాక్సిన్ని ఎవరు అభివృద్ధి చేశారు? నాసికా వ్యాక్సిన్ని భారత్ బయోటెక్ వాళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది తొలిసారిగా. ఓరియస్ అంతరిక్ష నౌక దేని చుట్టూ ఉండేటువంటి కక్షలో ప్రవేశించడం జరిగింది? ఓరియస్ అనేటువంటి అంతరిక్ష నౌక చంద్రుడి చుట్టూ కక్షలో ప్రవేశించడం జరిగింది. దేశంలోని ఉన్నత విద్యా సంస్థల పనితీరును మెరుగుపరిచి నాణ్యమైన విద్యకు భరోసా కల్పించేందుకు చేపట్టాల్సినటువంటి అసెస్మెంట్ అక్రిడిటేషన్ ప్రక్రియని బలోపేతం చేయడం కోసం నియమింపబడినటువంటి ఉన్నత స్థాయి కమిటీ యొక్క చైర్మన్ ఎవరు? డాక్టర్ కె రాధాకృష్ణన్ గారు. శారీరక వైకల్యం ఉన్న వ్యక్తులు అంతరిక్షంలో పనిచేయడానికి మరియు జీవించడానికి అనుమతించే దిశగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మొట్టమొదటి పారాస్ట్రాటోనాట్ అని పేరు పెట్టింది. ఆ పారాస్ట్రాట్ పేరు ఏమిటి? జాన్ మెక్ఫాల్. ఆ పారాస్ట్రాట్ పేరు జాన్ మెక్ఫాల్. డిఫరెంట్గా ఉంది క్వశ్చన్, మేబీ ఇలాంటివి ట్రిక్కీగా అడిగేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నవంబర్ 2022లో PSLV-54 మిషన్ ద్వారా పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, ఇస్రో గెలుపుగురం అని చెప్తారు. సో దీని ద్వారా భూ పరిశీలన ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది. సో దాని పేరు ఏమిటి అనేది ఇక్కడ ప్రశ్న. EOS-06 భూ పరిశీలన ఉపగ్రహము. నెక్స్ట్, ఇస్రో శ్రీహరికోట స్పేస్ పోర్ట్ నుంచి PSLV-ని ఎప్పుడు ప్రయోగించింది ఆల్రెడీ పాతబెట్టింది, నవంబర్ 26న ప్రయోగించింది. సో డేట్ ఇంపార్టెంటు, భూ పరిశీలన ఉపగ్రహం ఇంపార్టెంటు, అండ్ మిషన్ యొక్క నేమ్ కూడా ఇంపార్టెంటు.
విక్రమ్ ఎస్ భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ దేనిచే రూపొందించబడింది? స్కై రూట్ ఏరోస్పేస్ చేత ఇది రూపొందించబడింది. సో దీనికి సంబంధించిగా మనం చూస్తే ఇది మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్, ఇస్పో స్పోర్ట్పెట్ నుంచి దీన్ని బయలుదేర్చడం జరిగింది. హైదరాబాద్కు చెందినటువంటి ఒక స్టార్టప్ అనేది ఈ స్కై రూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నమాట. సో దీనికి సంబంధించి వీళ్ళు ప్రారంభ అని చెప్పేసి ఈ మిషన్కి పేరు పెట్టడం జరిగింది. ఈ ప్రారంభ అనేది కూడా చాలా ఇంపార్టెంటు. నెక్స్ట్, వీటిలో ఏ ఏరోస్పేస్ కంపెనీ ఫాల్కన్ హెవీ రాకెట్ని రీసెంట్గా ప్రయోగించడం జరిగింది? స్పేస్ ఎక్స్, ఎలన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ అన్నమాట. భారతదేశ నౌకాదళం విశాఖపట్నంలో సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ ద్వైపాక్షిక వ్యాయామం సింబెక్స్ యొక్క ఏ ఎడిషన్ని నిర్వహించడం జరిగింది? ఇంతకుముందు బిట్స్ ఏ విధంగా ఉండేటివంటే సింగపూర్ ఇండియా కలిసి ఏ రకమైనటువంటి వ్యాయామం అంటే ఎక్సర్సైజ్ చేస్తున్నాయని చెప్పి అడిగేవాళ్ళు, బట్ ఇప్పుడు ఎడిషన్స్ కూడా అడుగుతున్నారు. 29th ఎడిషన్. నాసా ఇటీవల రూపొందించినటువంటి డ్రాగన్ ఫ్లై ఏ ఉపగ్రహాన్ని అన్వేషించడానికి గాను ఉద్దేశించబడింది? ఇది శని గ్రహానికి సంబంధించి ఉద్దేశించబడినటువంటి డ్రాగన్ ఫ్లై. ఇస్రో యొక్క అత్యంత బరువైనటువంటి రాకెట్ LV-M3-M2 ద్వారా ఎన్ని ఉపగ్రహాలని కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని చెప్పి భావిస్తున్నారు? మొత్తం 36. దీనికి సంబంధించి LV-M3 Mark 2 UK ఆధారిత 36 ఉపగ్రహాలని కక్ష్యలో ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్, భారతీయ రైల్వే ఎంత సామర్థ్యం గల సోలార్ రూట్ టాప్లని ఏర్పాటు చేయడం జరిగింది? 10 MW సంబంధించినటువంటి సోలార్ రూప్ టాప్లని ఇండియన్ రైల్వేస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫర్దర్గా డిస్కస్ చేసుకునే ముందు, కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే గ్రామ వార్డు సచివాలయకు సంబంధించినటువంటి 40 ఫుల్ లెంత్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ యొక్క ఆఫర్ అనేది ఎగ్జిస్టింగ్లో ఉంది. ఉగాది సందర్భంగా మనం ఎక్స్టెన్షన్ చేసుకున్నాము. ఈరోజు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి 200 రూపీస్ రెస్ట్ చేసుకొని కేవలం 399కి 40 ఫుల్ లెంత్ టెస్ట్ల యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు. నెక్స్ట్, GSLV Mark 3 కాకుండా వీటిలో ఏది ఇస్రో నుండి ఆపరేషన్ చేయబడినటువంటి ప్రయోగము? PSLV. SSLV కూడా ఉంది. నెక్స్ట్, CERT ఇన్ పవర్ CSIRT సహకారంతో సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ పవర్ ఎక్స్ అనేది సైబర్ సెక్యూరిటీ ఎక్సర్సైజ్ని విజయవంతంగా రూపొందించి నిర్వహించడం జరిగింది. అయితే దీని యొక్క థీమ్ ఏమిటి? డిఫెండింగ్ సైబర్ ఇండ్యూజ్డ్ డిస్రప్షన్ ఇన్ ఐటీ అండ్ ఓటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వెరీ ఇంపార్టెంట్. అక్టోబర్ 23 సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి GSLV Mark 3 నుండి ఇస్రో ఏ ఉపగ్రహ కూటమిని ప్రయోగిస్తుంది? 1 వెబ్కి సంబంధించి ఈ రకమైనటువంటి వ్యవస్థని ప్రయోగించబోతుంది 1 వెబ్. అంతరిక్షంలో చిత్రీకరించబడేటువంటి మొట్టమొదటి సినిమా లేదంటే మొట్టమొదటి నటుడు ఎవరు? టామ్ క్రూజ్ అంతరిక్షంలో ఒక సినిమాని తీస్తున్నారు. ఆ సినిమాకి సంబంధించిన కథానాయకుడు టామ్ క్రూజ్. Crew-5 మిషన్ ఏ అంతరిక్ష సంస్థ ప్రారంభించబడింది? Crew-5 అనేది స్పేస్ ఎక్స్ రిలేటెడ్ యొక్క మిషన్. సేమ్ బిట్ రిపీట్ అయింది. నెక్స్ట్, 1వెబ్ యొక్క 36 Generation 1 ఎర్త్ కక్ష ఉపగ్రహాన్ని ఏ GSLV అంతరిక్షంలోకి తీసుకువెళ్తుంది? GSLV Mark 3. ఏ దేశానికి చెందినటువంటి సంతా క్రిస్టోఫోర్టి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి నాయకత్వం వహించినటువంటి మొదటి యూరోపియన్ మహిళ? ఇటలీకి సంబంధించినటువంటి
క్రిస్టోఫోర్టి తొలి యూరోపియన్ మహిళ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి నాయకత్వం వహించింది. భారతదేశపు మొట్టమొదటి హెచ్డిఎస్ను ప్రారంభించేందుకు ఇస్రో ఏ కంపెనీతో కలిసి పనిచేస్తుంది? హ్యూస్ కమ్యూనికేషన్ ఇండియా లిమిటెడ్. ఏ ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ దాని 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్ రూపకల్పన మరియు తయారీకి మొదటి పేటెంట్ని పొందడం జరిగింది? వెరీ ఇంపార్టెంట్, ఇది పేటెంట్ రిలేటెడ్గా ఉన్నటువంటి బిట్. అగ్నికుల్ కాస్మోస్ అనేటువంటి స్టార్టప్ కంపెనీ ఈ రకమైనటువంటి పేటెంట్ని పొందడం జరిగింది. ఏ అంతరిక్ష సంస్థకి చెందినటువంటి ఓరియస్ క్యాప్సూల్ 25 రోజుల టెస్ట్ ఫ్లైట్ తర్వాత భూమికి తిరిగి రావడం జరిగింది? ఇది నాసాకు సంబంధించినటువంటి మిషను. సో ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీకి మ్యాక్సిమమ్. ఇంకొక క్లాస్లో మీకు లాస్ట్, ఇప్పుడు దాకా మనము ఆల్మోస్ట్ 2022 కింద నుంచి వెళ్తే జూన్ వరకు అయింది, నెక్స్ట్ జూన్ టు జనవరి కానీ కవర్ చేసుకోగలిగితే అంతటితో లాస్ట్ 1 ఇయర్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ని కంప్లీట్ చేసినట్టుగా ఉంటుంది. కోర్ వచ్చేసి అంతగా అవసరం ఉండదు, మ్యాక్సిమం దీంట్లో ఎక్కువగా కరెంటే అడుగుతారు. బట్ ఒక క్లాస్లో మనము కోర్ గురించి చూద్దాం, అంటే తొలి ఉపగ్రహము లేదంటే మంగళయానికి సంబంధించి, చంద్రయానికి సంబంధించినటువంటి కొన్ని బిట్స్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాము. సో బెస్ట్ రివిజన్ కోసం మన యొక్క టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే జాయిన్ అవ్వండి. సో ఉగాది కోసంగా ఆఫర్ అనేది ఈరోజు మాత్రమే గ్రామవార్డు సచివాలయానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ మీద ఉంది. 200 రూపీస్ లెస్ ఉంటుంది, 399కి మీకు రిజిస్టర్ అనేది చేయబడుతుంది. సో అలా వెళ్లే ముందు మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే చాలామంది వాచ్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.